జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఆయన యొక్క పార్టీ కార్యకలాపాలు అధికార కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆయనకు ముప్పు ఉందని చెప్పేసి హెచ్చరించాయి. ఆ హెచ్చరించిన నేపథ్యంలో ఎస్పీజీ సిఆర్పీఎఫ్ బలగాలన్నీ ఆయనను కాపలగాస్తూ ఆయనకు గట్టి భద్రతను కూడా ఇస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మనకు ఒక అప్డేట్ వస్తుంది, ఆయన భద్రత పట్ల కేంద్రం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయం మీద. సో ఇప్పుడు ఈ విషయం మీద మనతో విషయాన్ని సమగ్రంగా వివరించేందుకు రిపోర్టర్ రాజు ఉన్నారు. రాజు చెప్పండి, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎటువంటి భద్రతకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీ దగ్గర ఏముంది సమాచారం? కీర్తి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఒక సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి ఆయనకు కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు కొన్ని అసంక శక్తుల నుంచి ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండాలంటూ ఆయనకి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తగా ఉండే విధంగా సూచనలు చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ కి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన పడే సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్ళీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కొత్తగా ఆయన డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా గెలిచి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన డిప్యూటీ సీఎంగా ఆయనని డిప్యూటీ సీఎం ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి కొన్ని గ్రూప్ల నుంచి అసంక శక్తులు, ఉగ్రవాద శక్తులు కావచ్చు, నక్సలిజం శక్తులు కావచ్చు, కొన్ని ఉగ్రవాద శక్తులను నక్సలిజం శక్తుల నుంచి ఆయనకి ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది, ఏ సందర్భంలోనైనా ఆయనని చంపే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ పోలీస్ బృందం పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక లేఖను వాళ్ళు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై ఆయన ఇంకా ఎలా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మం అనేది ఆయనకి అనుసరిస్తూ వస్తూ ఉంటాడు. ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వస్తాడు. పూజలు, వ్రతాలు, దీక్షలు అంటూ ఆయన చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైనా ఈయన హిందూ వర్గానికి చెందిన వ్యక్తిగా అనుకుని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న సందర్భంలో, ఒక డిప్యూటీ సీఎంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈయనకి ఆ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏవైతే ఈ హిందూ వర్గానికి ఎక్కువగా ఎవరైతే అట్రాక్టివ్ ఉందో, ఒక ఉన్నత పదవిలో ఉన్నారో, ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నారు అన్న ఒక సమాచారం అసంక శక్తులకు కనుక తెలిస్తే వారు ఇలాంటి వారిపై కూడా అటాక్ చేసే అవకాశాలు కనబడుతూ ఉంటాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్టు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని పట్ల పవన్ కళ్యాణ్ కి భద్రత ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క మూడు గ్రూపుల నుంచి మాత్రం ఖచ్చితంగా ఆయనకి ముప్పు ఉంది అనే విధంగా ప్రచారం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు టాక్ అనేది కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది.